కాబట్టి ఏదో మేము ఉంటాం చెప్పుకున్నాం కాబట్టి చెప్పి బంద్ చేసుకున్నాం. మరి ఇప్పుడే హనుమంత్ రెడ్డి గారు వచ్చారు, మరి వారి యొక్క ఇస్తున్నారో ఆ మంచి పనులే ఇవాళ మనం వాటిని చూసుకొని ఇంకా ఏమంటూనే వచ్చారు. అది ఉంటుంది, కొంచెం బేసిస్ ఉంటుంది, దాని వాళ్ళకు కూడా పరిగణి తెలిసి ఉదగించి అందరం వేగమై చేస్తేనే వస్తుంది. మరి ఈ రోజున వచ్చింది తెలంగాణ అంటే నువ్వు నేనే కాదు, ప్రతి ఒక్క 14 తారీఖు 12 తారీఖు 18 తారీఖు చేయడం జరిగింది. మరి ఈ ప్లీనరీ మీటింగ్లోని నిన్న కూడా బీమా గార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా ఏర్పాటు చేయకుండా మనము మన ఎవరి కోసినా గది రక్తం వస్తుంది, ఒకటి పాలు వచ్చే వాళ్ళకి రక్తం రాదు. దయచేసి అందరూ ఏ మతస్థుడైనా ఏ సమకూలంగా పాలన చేస్తున్నారు. ఈ పాలన తిప్పికొట్టడానికి చాలా మంది చాలా రకాలుగా ఏదో చెబుతుంటారు. అందుకునే ఈ విషయం చెప్తున్నారు. ఆయన మనల్ని పైకి పిలుస్తున్నారు, చేయి ఇస్తున్నారు. ఆయన చేయి చేయి అందించి ఇప్పుడు జరగబోయే ప్లీనరీలో పూర్తి ముసల్మాన్ భావంకు మేరే తరఫు సారీ అవాంకు దుద్దులపూర్ అవాంకు అప్పీల్ కర్తా హోం ప్లీనరీ మైనార్టీ మనం చాలా సక్సెస్ఫుల్గా మనం గ్రాండ్ సక్సెస్ చేసి ఒక 10,000 మందిని మనం పట్టుకొని వెళ్ళాలని నేను అందరినీ నేను ప్రాధాన్యపడుతున్నాను. మరి ఇక్కడికి వచ్చి ఇంకొక 2 విషయం ఏంటంటే, ఈరోజే తెలిసింది మనకు మన టీడీపీ అనే ఒక పార్టీ లేకుండా మన కేసీఆర్ గారు చేసిన దానికి చాలా మన అందరం కూడా ఒకసారి తప్పట్లు కొట్టి ఆయనకి ఇవ్వబడేటట్టుగా కొట్టాలి. రేపటి దినంలో టీడీపీ పార్టీ ఉండొద్దు. అదేవిధంగా మన కులాన హనుమంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో ఈ యొక్క కొత్తుల్లాపూర్ నియోజకవర్గంలో పీడీపీ అనేది కనబడదు. మన యొక్క తెలంగాణ సోదరులు కానీ రేపు రేపు వచ్చి ఆంధ్ర సోదరులు, మా నాయకులు, మహిళా తల్లులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే సమయం చాలా మించిపోయింది కాబట్టి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, ఒకటే ఒక నిమిషం మాట్లాడదలుచుకున్నాను. మనం రేపు 18-19 తారీఖు నాడు జరిగే ప్లీనరీ బహిరంగ సమావేశాలు ఏవైతున్నాయో వాటికి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా తరలి రావాలని చెప్పేసి నా సోదరుడు పవన్ చెప్పినట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క 100 మందిని తీసుకురావాలి, కనీసం 50 మందినైనా తీసుకురావాలి, కూడకపోతే కనీసం 10 మందినైనా తీసుకొని రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మిలియన్ సభ అనేది ఒకటి ఉంటుంది. ఆ మిలియన్ సభ చేయడం చాలా గొప్ప విషయం, కానీ మనము మన హైదరాబాద్ నడిపొట్టున 10 మిలియన్ సభ చేయాలి. ఈ సభకు ప్రతి ఒక్కరు కూడా నడుము బిగించాలి. ఈ సభ ఎలా ఉండాలి అంటే ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోడీకి కనబడాలి, ఏపీలో ఉన్న చంద్రబాబు నాయుడికి కనబడాలి, హైదరాబాద్లో ఉన్నటువంటి మన మిత్రులందరూ కూడా ఇంకొకసారి ఉమ్మడి రాజధాని అనద్దు, అలా ఉండాలి ఈ సభ. ఈ సభ ద్వారా మనం ప్రతి ఒక్కరికి చాటి చెప్పాలి, హైదరాబాద్ అనేది తెలంగాణ సొత్తు, తెలంగాణ అంతే తప్ప ఉమ్మడి రాజధాని, ఆ రాజధాని ఈ రాజధాని అంటే మాత్రం ఊరుకు తెలియజేస్తూ ముగిస్తున్నాం. సిరాజ్ గారు జై తెలంగాణ మొదటి నుంచి కూడా అంటున్నటువంటి సోదరిమణి సుబ్బలక్ష్మి గారు, అదేవిధంగా సోదరులు పవన్, అదేవిధంగా పేరు పేరున మరి మా సొసైటీ డైరెక్టర్ మాధవరెడ్డి గారు, లక్ష్మీనారాయణ ముదిరాజ్ గారు, నాగేశ్వర రెడ్డి గారు, అఫీజ్ గారు, అదేవిధంగా చాలా మంది సోదరులు, యాదగిరి గారు, మీ అందరికీ పేరు పేరున వారైనా పేర్లు తీసుకోకపోతే ఏమో అనుకోవద్దు, మీకే లేట్ అయితే నేను పేర్లు అన్నీ చెప్తా ఇప్పుడు. ఇవన్నీ మరి పెద్దలు మహేందర్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంటే నేను ఎంత లేట్ అయినా కూడా మీరందరూ వెయిట్ చేసినందుకు మీ అందరికీ మొదట నేను సారీ చెప్తున్నా. నాకు లేట్ ఎందుకు అయింది అంటే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ బాగా స్ట్రాంగ్ అవుతుందన్న విషయం అధిష్టానానికి తెలిసింది. అయితే కొంత డిఫరెన్సెస్ ఉన్నాయి, నేను ఇన్ఛార్జ్ అని లేకపోతే నేను లీడ్ తీసుకుంటాను నువ్వని నేనని కొంత కార్యకర్తల మధ్యలో కొంత డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆ డిఫరెన్సెస్ను
లేకుండా చేయాలని చెప్పి మన మన ఎంపీగా పోటీ చేసినటువంటి ఎక్స్ఎమ్మెల్యే హనుమంతరావు గారిని అధిష్టానం ఆదేశించి నన్ను మరి షెంబిపూర్ రాజును ఇంకా కొంతమందిని పిలిచి మాట్లాడినారు. మాట్లాడి అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇక్కడ ఈ డిఫరెన్సెస్ వచ్చినాయి అని చెప్పి మాట్లాడితే అసలు ఏం జరిగింది అనేది నేను గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యేలు ఓడిన వాళ్ళు ఇన్ఛార్జులు అని చెప్పిరట. అది కూడా మరి పత్రికా మిత్రులు మీడియా సోదరులు అందరూ కూడా మరి అది కూడా మీరు తెలుసుకొని దాని అనుకూలంగా పోతే సరే. దాన్ని నేను ఏ విషయంలో కూడా కాంట్రవర్సీ పోదలుచుకోలేదు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం కార్యకర్తలను మొబిలైజ్ చేయడం కోసం, మోటివేషన్ చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని పెట్టింది తప్ప దయచేసి ఎవరు కూడా అదో మీటింగ్ ఇదో పోటీ మీటింగ్ అని వచ్చి ఒక్క దగ్గర నుంచే బహిరంగ సభకు పోయి ఆ సభను మేము జయప్రదం చేస్తాం. అది కూడా మరి తూచా తప్పకుండా పాటిస్తాం, మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మనకు యాక్చువల్గా 11-12 తేదీన ప్లీనరీ ఉండే వాతావరణం అనుకూలించదని చెప్పి రాబోయే 24 గంటల్లో 36 గంటల్లో తుఫాన్ ఇంకా ఎక్కువ అవుతుంది అనేటువంటిది సమాచారం. వినోద్ గారిని మరి రాజేందర్ గారిని ముందు మేము మైకే పట్టుకోకపోతుంటే టీఆర్ఎస్లోకి వచ్చినాక మాకు మాట్లాడాలనేది మాకు ఉత్సాహం పెరిగింది. ఎందుకంటే కానీ టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు చేస్తున్నటువంటి మంచి పనులు 2-3 పనులు చెప్తే మా అర్ధగంట స్పీచ్ అయిపోతుంది అని చెప్తా ఉన్నారు. కాబట్టి అది కూడా ఒక మంచి అవకాశం దొరికింది. ఆ విధంగా వీళ్ళందరినీ కూడా మంచి నాయకులు కావాలని, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళను ఇక్కడ లేనటువంటి వాళ్ళందరూ కూడా నాయకులు కావాలని నేను ఎవరికి కూడా ఈయన టికెట్ వస్తుంది, ఈయన నిలబడతాడు, ఈయన నిలబడతాడు అని నేను ఎవరికి ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పాను. ఎవరికి టీఆర్ఎస్ టికెట్ ఇచ్చి పంపిస్తే వాళ్ళని మనం గెలిపించుకుందాం. అంతకుముందు మన సభను మాత్రం సక్సెస్ చేసుకోవాలని కూడా తెలియజేసుకుంటూ ఇంకా చాలా కార్యక్రమాలు వస్తాయి. ప్రభుత్వం చాలా మరి అర్హులైనటువంటి వారందరికీ కూడా రేషన్ కార్డులు వస్తాయి. కొంతమంది చెప్తా ఉన్న రేషన్ కార్డులు వీకేసినవి, అది చాలా తప్పు. దొంగ రేషన్ కార్డులు మాత్రం తప్పకుండా తీస్తారు. ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ కష్టపడి మళ్ళీ ఓడిపోయిన తర్వాత ఇంకెందుకు లేదు నాకు రాజకీయం, మళ్ళీ 5 గంటల దాకా ఇంట్లో కూర్చోవాలని కూర్చుంటారు. కానీ మీరు అందరూ కూడా చూస్తున్నారు ఆ నెక్స్ట్ డే నుంచే నేను ప్రజల్లో ఉన్నా. సరే ఏ జిల్లా నుంచి వచ్చినా సరే వాళ్ళందరూ కూడా తెలంగాణ బిడ్డలే.